విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో వేపాడ మండలం జగ్గయ్యపేట సింగరాయి సోంపురం గ్రామాల్లో మిచోంగ్ తుఫాన్ కారణంగా వరి పంట పొలాలు నష్టం జరిగిన ప్రాంతాలలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించినంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన రైతులు కన్నీరు పెట్టుకుని లలిత కుమారి ముందు తమ గోడును విన్నవించుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆమె ప్రతి ఒక్క గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తుఫాన్ తాకిడికి ముందస్తు సహాయక చర్యలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కేవలం జగన్ అసమర్థత వలన జరగవలసిన నష్టం ప్రతి ఒక్క రైతుకు అన్యాయం జరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ రాష్ట్రంలో అన్నదాతల కన్నీరు దాటలేదని ఆమె అన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ప్రతి ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వేపాడ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ, జగ్గయ్యపేట నాగిరెడ్డి ముత్యాల నాయుడు, సింగరాయి మాజీ ఎంపీటీసీ నిరుజోగి అమ్మతల్లి నాయుడు, గొరిపోటు రాము, నల్లబెల్లి బోజంకి మహేష్, గుడివాడ బుసరి కృష్ణ, చినగుడిపాల రామకృష్ణ, దబ్బిరాజుపేట కోన సత్యం, రంది మహేష్, బొకెడ నాగభూషణ్, మళ్ల వెంకటరమణ, జాగారపు రాము, జాగరపు దేముడు, నెక్కల కృష్ణ, నెక్కల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. అనుకోని విపత్తు తుఫాన్ వచ్చింది. ముందే వాతావరణ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వినే పరిస్థితుల్లో లేరు. ఎంత దురదృష్టం అంటే రాష్ట్రం అంతా అతలాకుతలమయ్యి రైతులు ఒక పక్క, ప్రజలు ఒక పక్క ఇబ్బందులు పడి ముందుకు పరిగెడుతుంటే ఈయన నష్టపోయిన రైతులను, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఎకరాకి 50,000, ఎకరాకి 50,000, ఎకరాకి 50,000, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఎకరాకు 50,000, ఎకరాకి 50,000. అనేక పథకాలు రైతుల కోసం ఏర్పాటు చేసి ఆనాడు కూడా అనేక తుఫాన్లు వచ్చినా రైతు వెన్నంటే ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపించి ఇవాళ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎంతో మదన పడుతున్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రైతాంగాన్ని, రైతులని నిర్వీర్యం చేసి ఏవైతే విపత్తులు ఏర్పడినా, కరువు ఏర్పడినా, తుఫాన్లు వచ్చినా